పంచాయతీరాజ్ యాక్ట్ లో ఏదో మార్పులు చేశారు, కాంటెస్ట్ క్యాండిడేట్ మందు గాని జీవపరచద్దు, పైసలు లెక్క ఇవ్వకపోయినా గెలుస్తాడు. మీరు కోరుకునేది కూడా అదే కదా సార్, గతంలో కూడా చెప్పారు మీరు. మీరు కోరుకునేది అదే, కానీ యాక్ట్ అమెండ్మెంట్ ఏమని ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా వీడు మద్యం పంచితే పీకేయచ్చు, పంచినారని రోజులు చేస్తే పీకేయచ్చు, రెండేళ్లు జైలు శిక్ష గాడా మా వారికి. ఎట్లా నువ్వు చిమ్మిలి స్వతహాగా కాలా, ఎవరు మద్యం పోసినాడు డబ్బిచ్చి గెలిచినాడు కాబట్టి ఆ పదవి కూడా మీకు మళ్ళా రెండేళ్ళు లోపలికి యాక్ట్ తేవడం వెనక ఏం సార్, వైఎస్ఆర్ మాత్రమే అధికారంలో ఉండాలనేది వైఎస్ఆర్ మాత్రమే ఉండాలా, ఎవరు పోటీ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు పోటీ చేయకూడదు, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది ఎవరైనా కంటెస్ట్ చేసుకోవచ్చు. అలాంటిది ఇలా ఎన్నికలు పెడుతున్నారు కదా, అన్ని ఏకగ్రీవమే లేదు. ఎవడో నేను పాపులర్ నాకు మనసు ఉండాలని ఇట్లాంటి ఎవడోడు తిక్కలాకొడుకుంటాడు, తిక్కలాకొడు గెలుస్తాడు. గెలిచిన తర్వాత ఏం చేస్తాడు, పంచా 1000 పంచా 2000 పంచా అని నీతో నాతో చెప్పిస్తారు. అది రోజుతో 15 రోజుతో ఊడదెగుతారు, ఊడదెగితే ఊడదెగుతారు మళ్ళా 2 ఏళ్ళు లోపల పోవాలే. తర్వాత సార్ ఇప్పుడు 60% 59.9% అది ఏమో శాతమే ఉంది మాకు రిజర్వేషన్లు ఏ శాతం నిలబడే రాకుడు గౌడు కంటెస్ట్. నేను అందుకని చాలా క్లియర్ గా చెప్పా, మేము పోటీనే చెయ్యం, మేము పోటీ చేసి గెలిచి ఉడబిక్కొని మళ్ళా జైలు పోల్లా మేము. వద్దు మాకు వద్దు, మున్సిపల్ ఎలక్షన్ కానీ ఎంపీటీసీ కానీ ఎన్ని కంటెస్ట్ చేయరు సార్? ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ జనరల్ ఎలక్షన్ దానికి ఇది లేదు. ఓకే సార్, దానికి ఇది పెడితే దానికి నమస్కారం. సారాయి పంచినాడు, డబ్బు పంచినాడు, ఎలక్షన్ లో పట్టుకొని చేస్తే పర్వాలా, ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా అధికారం ప్రాబ్లంతో అర్థమైందా, ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా పెట్టచ్చు కేసు. విశాఖపట్నంలో ఆయన చంద్రబాబు గారిని అడ్డుకోవడం సార్, దానిపైన కామెంట్ చెప్పండి. అడ్డుకుంటారు కింద పడి సావరంగానే దాన్ని సంతోషించాలి. నేనైతే ఆయన అడ్డుకున్న దానికి బాధపడలా, మా చంద్రబాబు నాయుడు కింద పడి సావధంగా దానికి నేను సంతోషిస్తాను. రాజధాని రైతులు తప్పించుకున్నాడు, రాజధాని రైతు సార్, రాజధాని రైతులు 78 రోజుల నుంచి దీక్ష చేస్తున్నా పట్టించుకోలేదు గవర్నమెంట్. దానికి మా మేము చెప్పే కాలం పోయింది, ఉండేది మీడియా కామన్ మ్యాన్ చెప్పాలి, నాయకులు చెప్పేది నాయకులు ఏంటి చెప్పాల్సిందే. ఎన్ఆర్సీ ఎన్సిసి సిఏ పైన మీరు అన్నీ ఏంది లేదు, మా చంద్రబాబు నాయుడు అదృష్టవంతుడు, వైజాగ్ లో కింద పడేసి సావధ్యం కాల్సింది, సావధ్యం ఇచ్చుకోకుండా బయటపడ్డ దానికి ఆయన సంతోషించాలి, మేము సంతోషించాలి తెలుగుదేశం కార్యకర్త. అంటే 2018లో జగన్ పై చేసిన దానికి రివెంజ్ గా భావించవచ్చు, అది రివెంజ్ లేదు ఏమి లేదు, సావధ్యంగా దానికి సంతోషిస్తాం. ఏం చేశారు అటు అట్లా చెప్పు లేదు కదా, కొడుకు లేదు కదా, మరి మేమంతా తెలుగుదేశం వాళ్ళంతా మేము ఒకటే సంతోషిస్తానది, మా నాయకుడు దెబ్బలు తినకోకుండా కింద పడేసి వాళ్ళు ఉతక్కోకుండా పోలీసు వాళ్ళు ఉతక్కోకుండా బయటపడ్డది థ్యాంక్ఫుల్. నవమాసాల పైన మీ అభిప్రాయం చెప్పండి సార్, పాలన పాలన నవమాసాలు కంప్లీట్ చేసింది కదా, చాలా బాగుంది. ఏంటి ఎలక్షన్లు లేకుండా కొట్టుకొని తిట్టుకొని డబ్బులు ఖర్చు పెట్టి సారాయి చూసి ఏమి లేకుండా విరాన్ వేసి సెలక్షన్ చేయటప్పుడు ఏముంది, బాగుంది బాగుంది, చాలా బాగుంది. ప్రపంచంలో బహుశా ఎక్కడా జరగదేమో
ఇన్ని యునానిమస్ పంచాయతీలు, ఇన్ని యునానిమస్ మున్సిపాలిటీలు అయ్యేటువంటి. సో ది క్రెడిట్ గోస్ టు అవర్ గుడ్ మా వాడు జగన్. వివేకానంద రెడ్డి హత్య జరిగి దాదాపు 9 మంత్స్ వివేకానంద రెడ్డి హత్య సార్ హైకోర్టుకెళ్ళి చూసినా మాట్లాడలేదు.